హలో నమస్కారం అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? సమ్మర్ కదా, పచ్చడి పెట్టుకోవడం, ఉడిగాలు పెట్టుకోవడం, మామిడి పళ్ళు ఇవన్నీ చాలా వస్తుంటాయి. మీ ఇంటికి మనవలు చుట్టాలు సమ్మర్ వెకేషన్ కూడా వస్తూ బిజీగా ఉంటారు అనుకుంటున్నాను. ఆ బిజీలో కొంచెం మీరు రిలాక్స్ అవ్వడానికి ఒక చిన్న మోటివేషన్ స్టోరీ మీకు చెప్దామని మీ దగ్గరికి వచ్చానండి. ఇప్పుడు మాకు మా అబ్బాయి ఒక స్టోరీ చెప్పారండి. మా డాక్టర్ ఆయన హాస్పిటల్లో ఐసీయూలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి చెప్తున్నాను. ఐసీయూలో చాలామంది పేషెంట్స్ అంటే ఇంచుమించు చాలా సీరియస్ అనే అనుకుంటాం కదండి. చాలామంది సీరియస్గా ఉన్నారు. ఒక 4-5 పేషెంట్స్ ఐసీయూలో ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ రిలేషన్స్ రావడం చూడటం అలా వెళ్తున్నారు. జనరల్గా ఐసీయూలో ఎవరిని ఎలవ్ చేయరు. వాళ్ళు పర్మిషన్ ఏదో ఇస్తుంటారు 1 hour 2 hours ఏదో, ఆ టైంలో వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అలాగా వెళ్తూ ఉండే సమయంలో ఒక పెద్ద ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఆయనకి మెడిసిన్స్లోనే ఉన్నారు, ఆల్మోస్ట్ కొంచెం కోమాలో ఉండడం, మళ్ళీ కళ్ళు తెరిచి అందరినీ చూడడం, అలా అలా చుట్టూ చూస్తూ వెతకడం అలాంటివన్నీ చేస్తున్నారు. ఆయన ఈయన ఎందుకోసం అలా చూస్తున్నారో ఏమిటో ఏం అర్థం కాదు. ఎవరి గురించి చెప్తున్నారో అడుగుతున్నారేమో అనుకున్నా ఆయన చెప్పడానికి కాన్షియస్లో లేరు పూర్తిగా. ఆ సిస్టర్స్ అంతా వచ్చినప్పుడు ఈయన ఎందుకు ఇలా చూస్తున్నారా, ఎవరి గురించి ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి బాధపడుతున్నారో, అది ఏం చెప్తాం అనుకుంటున్నారని వాళ్ళకేం అర్థం కావట్లే. ఇంతలో ఒక ఆయన పేషెంట్స్ని చూడడానికి వచ్చారు. వాళ్ళ రిలేషన్స్ ఎవరో ఐసీలో ఉన్నారు అంటే చూడడానికి వచ్చారు. కానీ ఆ రిలేషన్ ఎక్కడ ఉంటారో, ఐసీయూ అంటే 10-12 బెడ్లు ఉంటాయి కదండి, తెలియదు ఆయనకి. సరే అలా వెళ్తూ వెళ్తూ ఈయన పెద్ద ఆయన ఉండే బెడ్ దగ్గరికి వచ్చి నిల్చున్నారు. నిల్చుంటే ఈయన సెడేషన్లో ఉన్నారు కదా, కాస్త కళ్ళు విప్పి చూశారు. చూసి ఈయన చూడ అంటే ఫుల్గా కాన్షియస్లో లేరు కానీ కొంచెం మసక మసగ్గా ఆయన కనపడుతుంది. ఈయన అక్కడ నుంచో కానీ చేయి చాపారు. చేయి చాపితే ఆయన కూడా చెయ్యి అని తీస్తే ఆ చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకున్నారు తిరిగి. ఇంతలో సిస్టర్ వచ్చి, ఏంటి సార్ మీరు ఇలా నించున్నారు, ఎంతసేపు నించుంటారని చెప్పి ఒక చెయ్యి తీసుకొచ్చి ఆయనకు వేసింది కూర్చోడానికి. ఆయన రాత్రి అంతా అలా కూర్చున్నారు. ప్రొద్దున తెల్లవారే వరకు అలా కూర్చున్నారు. ఆయన అంటే రాత్రి భోజనం చేయలేదు, ప్రొద్దున కాఫీ తాగలేదు, ఆ ముసలాయన చేయి పట్టుకొని ఆయన అలా కూర్చున్నారు. ఆయన కూర్చుంటే కొంతసేపటికి ఆయన ప్రాణం పోయింది. పోయిన తర్వాత సిస్టర్కి ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి, బాడీ తీసుకెళ్ళడం అలాంటివన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఆ సిస్టర్ డాక్టర్స్ అంతా వచ్చి మీరు మరి ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని అడిగారు. అదేంటి నేను ఇంటికి తీసుకెళ్ళిపోవడం ఏంటంటే, నేను మాకు రిలేషన్స్ ఎవరో ఐసీయూలో ఉన్నారంటే నేను చూడటానికి వచ్చాను. అది అనుకోకుండా ఇలా ఈ బెడ్ దగ్గరికి వచ్చేసరికి నన్ను చూసి ఆయన చేయి పట్టుకున్నారు. చేయి పట్టుకున్న మనిషిని ఎందుకు వదిలించుకోవడం అని చెప్పేసి నేను అలాగే కూర్చున్నానండి. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఈయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పారట. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారంట. ఏంటి ముక్కు మొహం తెలియని మనిషి రాత్రి అంతా అలాగ ఆయన కోసం జాగరణ చేస్తూ ఇలా వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయి ఈయన అభినందించారనుకోండి. తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పిల్లలు ఫారిన్లో ఉన్నారు, రావడానికి కుదరదు, మీరే ఏదైనా అని రికమినేషన్ అంతా చేసేయండి అని హాస్పిటల్ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పారట. చూసారండి, పిల్లలేమో ఫారిన్లో, ముసలి వాళ్ళేమో ఇండియాలో. కనీసం చనిపోయేటప్పటికి కూడా పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రుల మనోవేదన ఎలా ఉంటుందండి? ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తూ పిల్లల కోసం ఎవరు రాకుండా ఆయనే తన కొడుకుని ఆత్మతృప్తితో చనిపోయాడు. ఈయన కూడా ఇప్పుడు చేయి పట్టుకొని కూర్చున్న ఒక ఆయన అనుకున్నారు కదా, కొన్ని ఆయనే ఈయన కొడుకు అనుకున్నాడేమో పోనీ ఆ భ్రమలో హ్యాపీగా చనిపోయారని ఈయన కూడా అనుకున్నాడు అలాగా. అందుకని మనం ఎవరికైనా సహాయం చేయాలంటే తెలుసో తెలియకో వాళ్ళు మనకి రిలేషన్ అయినా కాకపోయినా మనకి వాళ్ళు సాయం మన సాయం వాళ్ళకి కావాలనుకుంటే తప్పకుండా వాళ్ళకి సాయం చేయాలండి. ఇది ఈ స్టోరీలో ఉన్న మోటివ్ ఇది. ఇది నాకు చాలా ఇన్స్పైర్ అయ్యానండి, చాలా బాధ అనిపించింది నాకు. సరే మీతో షేర్ చేసుకుందామని మీ దగ్గరికి వచ్చాను. ఉంటానండి, నమస్తే. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.